పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వద్ద పలు సంఘాలు స్వచ్ఛంద సంస్థ నాయకులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా స్వచ్ఛంద కార్యకర్త గోదావరి నది ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గోదావరి వంతెనకు ఇరువైపులా నాణ్యతతో కూడిన ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే ఎన్టీపీసీ సిఎస్ఆర్ నుంచి 1,39,00,000 రూపాయలు మంజూరు చేస్తే రామగుండం కార్పొరేషన్ అధికారులు ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్పై ఓ కాంట్రాక్టర్కు ఫెన్సింగ్ నిర్మాణాన్ని అప్పజెప్పారు. సదరు కాంట్రాక్టర్ నాసి రకమైన జాలి ఇనుప గ్యాడర్తో తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఈ బ్రిడ్జ్ పై ఇప్పటి వరకు 20 మంది చనిపోవడం చాలా బాధాకరము, మరి విషాదకరము. ఇటు సంఘటనపై గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు స్పందించి ఇలా ఫెన్సింగ్ నిర్మించాలని చెప్పి తీర్మానం చేశారు. ఎన్నో కారణాల వల్ల అది కార్యాలయం పనిచేయలేదు. మొన్న రీసెంట్గా ఒక కనెక్షన్ గారు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ శవం కూడా కొందరు చనిపోయిన వారి శవం కూడా దొరకపోవడం చాలా బాధాకరం. కొంచెం శవం దొరికినా కూడా వాళ్ళు అంత్యక్రియలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి దయనీయ పరిస్థితి ఏ కుటుంబ సభ్యులకు రావద్దు. అలాంటి ఏంటంటే చనిపోయినప్పుడు ఈ వరద ప్రవాహం వల్ల శవాలు కొట్టుకుపోవడము, వాళ్ళకు కనీసం కడచూపు కూడా నోచుకోకుండా జరగడం జరిగింది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా అని ఎన్నో పోరాటాలు చేశాను. మేము వ్యక్తిగతంగా ఒక సామాజిక కార్యకర్త నేను చెప్పే ఎన్నోసార్లు నేను ప్రపోజల్ పెట్టాను సార్ ఈ విధంగా ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి. కానీ ఇప్పుడు వాళ్ళు 1,39,00,000 తో ఫెన్సింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, ఇక్కడ నుంచి 4x4 ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ 1x1 ఉండాలి. ఈ 4 అంటే ఆటోమేటిక్గా పట్టుకుంటే ఇక్కడ చూడండి ఎంత నాశరకంగా ఉందో. దీనికి 1,39,00,000 చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కార్పొరేషన్ వాళ్ళు ఏ వ్యక్తి అయినా కూడా ఏదో ఆవేశం చెప్తే ఆవేశం వస్తే ఇలా అని చెప్పేసి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వెళ్ళిపోయి తుంకడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఆశయం కోసం అయితే చేస్తున్నారో ఆశయం మొత్తం ఫలించకుండా ఉంటుంది.